వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఓపెన్ వైడ్ యువర్ మౌత్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. 81వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రతి పరిస్థితికి చాలిన గొప్ప దేవుడు ఆయన. ఆయనే మనకు బలమైన కోట, మన కొండ, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన, మన ఆశ్రయదుర్గం, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు సుమా, నీ గురించి చింతించేటటువంటి దేవుడు. నీ ఒంటరివి కాదు. అందరూ నిన్ను విడిచిపెట్టినప్పటికీ, నీ ఆలోచనే చేయకూడదని నువ్వు తృణీకరింపబడినప్పటికీ, ఆయన నిన్ను ఇంకను ప్రేమిస్తూ నీ గురించి చింతించే దేవుడు. నిత్యము నీ మేలు కోరేటటువంటి వాడు. ఆయన ఉద్దేశాలు నీ ఎడల ఇప్పటికీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అనేకసార్లు మన ప్రయాణంలో మన గొంతు మూగపోయి నిశ్శబ్దమైపోవలసిన పరిస్థితి చాలాసార్లు మనం అనుభవపూర్వకముగా ఎరిగి ఉంటాం. చుట్టుముట్టిన శ్రమలు, బాధలు, ఆలోచనలు, సవాలుగా ఉంటున్నటువంటి అనారోగ్యం, ఇవన్నిటి వలన మనకెంతో దుఃఖం కలుగుతుంది. నిశ్శబ్దములో రోధిస్తూ ఎంతో మదన పడుతూ ఉంటాం. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితి ప్రస్తుతం ఆ రీతిలో ఉన్నదేమో. నేను చుట్టుముట్టిన చీకటి సంబంధమైన ప్రతి పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉంటే, నీ గొంతు మూగపోయి నిశ్శబ్దంలో రోధిస్తూ నిస్సహాయుడవై ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ తోచని పరిస్థితులలో నువ్వు కూలబడిపోయి ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు తొడవబోతున్నాడు ఆయన. ధైర్యము తెచ్చుకో, నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి తండ్రి, నీ ప్రతి పరిస్థితికి చాలినవాడు, నీవు కన్నీళ్లు విడటం చూస్తూ ఉన్నాడు. ఈ బలహీన సమయంలోనే, నువ్వు కృంగిన వేళలోనే, నువ్వు భయపడుతున్న వేళలోనే నీ నోరు బాగుగా తెరవాల్సిన అవసరం ఉన్నది. పరిస్థితుల వైపు చూడక ఆయనను ప్రార్థించటానికి నీ నోరు బాగుగా తెరువు. ఆయనను స్తుతించటానికి నీ నోరు బాగుగా తెరవలసిన వాడివిగా ఉన్నావు. ఆయన గొప్ప కార్యము చేయగలిగిన వాడని, గడిచిన దినాలలో నీకు అనుగ్రహించిన మేలులను బట్టి సాక్షిగా నీ నోరు బాగుగా తెరవలసిన వాడివిగా ఉన్నావు. లేఖనమంటుంది, నీ నోరు బాగుగా తెరువు. నువ్వు ఎంత బాగా తెరవగలిగితే నీ పరిస్థితుల చేత ప్రభావితము చేయబడక, నీ భయాల చేత వెనకడుగు వేయక, నిశ్శబ్దములో మౌనముగా రోధించేవానిగా ఉండకుండా ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో నీ నోరు బాగుగా తెరిస్తే, నువ్వెంత బాగా తెరవగలవో అంతగా దానిని నింపెదునని మాట్లాడుతున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించి కొండ తేనెతో తృప్తిపరచుదనని వాక్యం మాట్లాడుతుంది. అని అంటాడు కదా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఇదిగో నీ పక్షముగా వాగ్దానం.
పరిస్థితులను చూసి భయపడి నువ్వు దూరస్తుడవగా కాక, సమస్తమును సమకుడి మేలుకరముగా జరిగించు దేవుడు నీతో పాటు ఉన్నాడని నమ్మి విశ్వాసముతో ధైర్యముతో ఆయనను స్తుతించి ప్రార్థించి సాక్ష్యముగా ఆయన వార్తను ప్రకటించుటలో నీ నోరు బాగుగా తెరవగలిగితే, నువ్వు అడుగు వాటికన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేసి నీ నోటిని నింపబోతూ ఉన్నాడు ఆయన. నీవు సిద్ధమా? ఆ గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదాలతో నింపబడి అనేక మంది ఎదుట ఇది మీ వలన జరిగిన కార్యమని సాక్షిగా ప్రకటించలాగున ఆయన బలపరిచినట్లు విశ్వాసముతో ప్రార్థించి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభు, పరిస్థితుల చేత నిశ్శబ్దంగా రోధిస్తున్న దినాలలో నుండి మా కన్నీళ్లు తుడిచి దుఃఖ దినములు సమాప్తమాయనని, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోమనని విచ్చిన వాగ్దానం చొప్పున మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవని ఎరిగి నేనా మేము మా నోరు బాగుగా తెరిచి నిన్ను స్తుతించి ఘనపరిచి ప్రార్థించి సాక్షిగా నిలవబెట్టడానికి మాకు శక్తిని అనుగ్రహించండి. నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.